మైలవరం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కోర్తు అఖిలపక్ష ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా రెడ్డిగూడెంలో బంద్ నిర్వహించారు. రెడ్డిగూడెం బంద్ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని స్కూళ్లు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు షాపులు మూసివేసి తమ వంతు మద్దతు తెలిపి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు శ్రీ దేవిని ఉమామహేశ్వర్, తేదేప రెడ్డిగూడెం మండల గ్రామ నాయకులు ముప్పిడి నాగేశ్వర రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, బొమ్మన తేదేప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.